வந்தே சிம்பு உமாபதிம் சுரகுரும் வந்தே ஜெகத்காரணம் வந்தே பன்னகபூஷணம் முருகதரம் வந்தே பசுநாபதிம் வந்தே சுரஷாங்க வைனம் வந்தே முகுந்த பிரியம் வந்தே பக்தஜனாசபர்தம் வந்தே சிவம் சங்கரம் சிவ மகாபுராணம். ఈ శివ మహాపురాణాన్ని చూసినా విన్నా ఎక్కడైనా ఈ యొక్క శివ మహాపురాణాన్ని చెప్తున్నా కానీ అక్కడ పోయి విన్నా చూలారా విన్నా లేకపోతే నలుగురు చెప్పుకుంటున్నా కానీ శివ మహాపురాణాన్ని విన్నా ఎన్నో కోటి జన్మ పుణ్య ఫలం ఉంటుంది. శివ మహాపురాణం వినగలుగుతాము. ఇది చెప్పుకున్న వాళ్ళు విన్న వాళ్ళు కోటి జన్మ పుణ్య ఫలం ఉంటే శివుని అనుగ్రహం ఉంటేనే వినగలుగుతాము. ఈ యొక్క శివ మహాపురాణాన్ని వ్యాస భగవానుడు మనకు ఈ యొక్క మానవాళికి అందించినటువంటి మహా గొప్ప గ్రంథం ఇది. ఈ యొక్క శివ మహాపురాణం నేను అంతకుముందు నేను 6 ఎపిసోడ్లు చెప్పిన, ఇది 7వ ఎపిసోడ్ ఇది. ఈ శివ మహాపురాణం ఈరోజు చెప్పుకుందాం. ఇది ఎలా వచ్చిందంటే ఈశ్వరుడు నందికేశ్వరుడు చెప్పగా, నందికేశ్వరుడు సనత్ కుమారుడు చెప్పగా, సనత్ కుమారుడు వ్యాస భగవానుడికి చెప్పగా, వ్యాస భగవానుడు సూత మహామునికి చెప్పగా అలా పరంపర వచ్చింది ఈ యొక్క శివ మహాపురాణం. ఈరోజు మనం ఈ శివ మహాపురాణం తెలుసుకుంటున్నాం. కోటి జన్మ పుణ్యం ఉంటేనే ఈ యొక్క శివ మహాపురాణం వినగలుగుతాం. ఇప్పుడు మనం శివ మహాపురాణం 7వ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. ఈ యొక్క శివాలయంలో ప్రాతకాలమైన మధ్యాహ్నమైన సాయంత్రమైన అంటే ప్రాతకాలం అంటే 5 ఉదయం 5 గంటలకు ఎవరైనా శివాలయంలోకి వెళ్ళి శివలింగాన్ని అర్చించిన లింగాన్ని ఎవరైతే చూస్తారో దుఃఖ బాధ నుంచి విముక్తి అయిపోయి సకల సుఖాలను అనుభవిస్తాడు. ఉదయం పూట ఎవరైతే నిరంతరము ఉదయం ఐదు గంటలకు ఎవరైతే శివలింగాన్ని అర్చించిన నిరంతరం అర్చిస్తున్న ఆలయంలో ఉన్న శివలింగాన్ని స్థిరలింగం అంటారు, ఆ లింగాన్ని ఎవరైతే అర్చించిన లింగాన్ని చూస్తారో పూజలు చేస్తారో అభిషేకాలు చేస్తారో అర్చనలు చేస్తారో వాళ్ళకు ఈ యొక్క ఈ యుగంలో ఏ యుగంలో అయినా కానీ ఈ యొక్క దుఃఖ బాధ నుంచి విముక్తుడైపోయి దుఃఖాల నుంచి విముక్తుడైపోయి సకల ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు ఈ యొక్క ఉదయం పూట. అయితే మధ్యాహ్నం పూట శివని అర్చించిన శివలింగాన్ని చూస్తే కాలి శివాలయం పోయి ధ్వజస్తంభం చూసి శివలింగాన్ని చూసి నమస్కారం పెట్టిన అట్లాంటి మానవుడికి అశ్వమేధ యాగ ఫలం వస్తుంది. తర్వాత సాయంత్రం పూట ప్రదోషకాలం అంటారు. ఈ సాయంత్రం పూట 5 నుంచి 7 వరకు సంధ్యాకాలం అంటారు. ఈ కాలంలో శివునికి పూజ చేసిన శివలింగాన్ని చూసిన శివ పూజ చేసిన శివునికి అర్చించిన శివునికి అభిషేకం చేసిన సకల ఐశ్వర్యాలు ముక్తి లభిస్తుంది, సకల సుఖాలు లభిస్తాయి. అయితే శివునికి చాలా ముఖ్యమైనది ఏంటంటే సాయంత్రం పూట పూజ చాలా జనానికి ఏంటంటే ప్రజలకు భక్తులకు తెలియదు ఏంటంటే సాయంత్రం కాల పూజనే చాలా పవర్ఫుల్. అయితే సాయంత్రం పూట ఎందుకు అంత పవర్ఫుల్ అంటే సంధ్యా టైం అది. అయితే సూర్యుడు అస్తమించే టైము సంధ్యాకాలం అంటారు. ఆ టైంలో శివునికి అభిషేకాలు చేస్తే సకల ఐశ్వర్యాలు భయంకరమైన శత్రు బాధల నుంచి విముక్తులైపోతారు, సకల ఐశ్వర్యాలు లభిస్తుంది. ఎక్కడైనా అప్పులు దుఃఖాలు ఏదో ఉన్నా కానీ దరిద్రం ఉన్నా కానీ దహించకపోతే. అయితే ఈ యొక్క ఎందుకు ఇంత ప్రాముఖ్యత సాయంత్రం పూట అంటే శివుడు కైలాసంలో 5 నుంచి 6:30 వరకు శివుడు కైలాసంలో తాండవం చేస్తుంటాడు. శివుడు కైలాసంలో మహాదేవుడు కైలాసంలో తాండవం చేస్తుంటే 3 కోటి దేవతలు ఏదైతే ఇంద్రాది దేవతలంతా ఆ స్టేజ్ అయితే కైలాసంలో స్టేజ్లో తాండవం చేస్తుంటే ఆ స్టేజ్ చుట్టూ పరిగెడుతుంటారు. ఎందుకు పరిగెడతారంటే కాళ్ళు ఒంటి మీద ఉన్న కాళ్ళ ధూళి అంటే ఈ భస్మం ఒంటి మీద భస్మము తల మీద పడాలని చెప్పి 3 కోటి దేవతలు ఆ స్టేజ్ చుట్టూ పరిగెడుతుంటారు. ఆ నారాయణుడు బ్రహ్మదేవుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా తబల వాయిస్తుంటే వాళ్ళ మీద కూడా ఈ యొక్క భస్మం పడాలని చూస్తారు. ఆయన 3 కోటి దేవతలు కూడా ఈశ్వరుని తాండవం చేస్తుంటే భస్మ రేణువులు పడాలని తాదాలాడిపోతుంటారు. అట్లాంటిది 5 నుంచి 6:30 వరకు శివుడు కైలాసంలో తాండవం చేసిన తర్వాత 6:30 నుంచి 7 వరకు పార్వతీమాత ఆదిశక్తితోటి గగన విహారం చేస్తారు అంటే భూభ్రమణం చేస్తారు. వృషభ వాహనం మీద కూర్చొని పార్వతీ పరమేశ్వరుడు ఈ యొక్క భూమండలం ప్రదక్షిణ చేస్తారు. ఆ భూవివారం చేసేటప్పుడు అప్పుడు విహరించేటప్పుడు ఎవరైతే సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివారాధన చేస్తారో శివ జపం చేస్తారో శివ కీర్తనలు పాడతారో శివుని గురించి తప్పించిపోయి 2 పూలు వేస్తారో అట్లాంటి శివభక్తుడిని అమాంతంగా శివుడు దగ్గర తీసుకుంటాడు, శివపదం చేరుకోగలుగుతాడు. అంత చాలామంది తెలియదు ఏంటంటే ఏ ఒక శివాలయాలు మొత్తం సాయంత్రం వేస్తారు మూసేస్తారు.
ఇది శివమహా పురాణంలో పురాణాలలో ఉన్నది. ఇది సాయంత్రం పూటనే శివుని చాలా తొందరగా దర్శనం చేసుకోగలుగుతాం ఈ సాయంత్రం పూట. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు భయంకరం శత్రుబాధ నుంచి విముక్తులు అయిపోయి అప్పుల నుంచి విముక్తులు అయిపోయి అద్భుతమైనది ఇది ఈ యొక్క సాయంత్రం సంధ్యా పూజ. తర్వాత ఈ యొక్క పూజ ఇది. తర్వాత శివనామం పలకాలంటే శివనామం ఎలాగైనా పలకచ్చు, ఎలా పలికినా పంచాక్షరి మంత్రం ఎలా పలికినా కానీ శివుని అనుగ్రహం కలుగుతుంది. కాకపోతే గురువు ద్వారా మంత్ర పంచాక్షరి మంత్రం తీసుకుంటే కోటి రెట్ల ఫలం వస్తుంది. లేకపోతే ఓం నమ శివ శివాయ నమ అని పూజ చేసినా కానీ ఫలం లభిస్తుంది. కానీ అన్నిటికంటే ఎక్కువ అంటే గురువు ద్వారా పొందిన పంచాక్షరి మంత్రం కోటి రెట్ల ఫలం లభిస్తుంది. తర్వాత లింగ పూజ చేసిన మంత్రాలతో అర్చించిన శివాలయంలో పోయి పూజ చేసిన ఓం నమ శివాని శివుని పైన అభిషేకం చేసిన ఫలం లభిస్తుంది. శివాలయంలో కనీసము ఒక మొక్క నాటిన అంటే శివుని గురించి శివాలయం గురించి ఒక మొక్క నాటిన, శివుని గురించి శివ పూజ గురించి ఎవరైనా పూల మొక్కలు నాటిన, లేక శివాలయంను తుడిసిన శుభ్రం చేసిన, శివాలయంలో మొత్తం తుడిసి క్లీన్ చేసి శుభ్రం చేసిన శివపదం చాలా తొందరగా శివపదం చేరుకోగలుగుతారు. తర్వాత శివుని ఎలా పూజించాలంటే క్రియలు ఉంటాయి, చర్య క్రియ యోగం అని మూడు ఉంటాయి. చాలా తొందరగా శివపదం చేరగలుగుతాము. మానవుడు శరీరంతో చేసే పాపాలు, మా నోటి ద్వారా చేసే పాపాలు, మనసు ద్వారా చేసే పాపాల వల్ల మానవుడు భ్రష్టుడైపోతాడు. కాబట్టి మానవుడు శరీరం ద్వారా అంటే మనసు ద్వారా కీర్తన, నోటి ద్వారా శివ పంచాక్షరి మంత్రాన్ని, మనసు ద్వారా శివ కీర్తన చేసిన వాళ్ళకు శివపదం తొందరగా చేరుకోగలుగుతారు. ఒకడు అంటాడు మనసులుంటే సరిపోతుంది కదా శివాలయం పోవాల్సిన అవసరం లేదు, శివుని మనసులో వాడిని ఎవరైతే మనసులుంటే చాలన్నాడు మనసులో ఉండదు వాడిని. ఎవరైతే నా మనసులో ఉన్నాడో నాకు మనసులుంటే చాలు బయట పోయి గుళ్ళో పోయి పూజ చేయాలని ఎందుకని అంటాడు కదా, వానికి మనసులో ఉండదు. ఎదుటిని కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నమే చేస్తాడు. మనసులో ఉన్నట్టు వాళ్ళకు బాహ్యం కూడా చేస్తారు. అలాగే మనం చూసుకుంటే ఒక రమణ మహర్షి బాహ్యంగా చేసిండు, మనసులో కూడా శివుని ఆరాధించి బాహ్యం కూడా చేసిండు. శంకరాచార్యులు ఆ స్వామి కూడా మనసులో చేసిండు బాహ్యం కూడా చేసిండు, మనకు తెలిసిన విషయమే. ఎవరైతే నా మనసులో ఉన్నాడో ఇంకా నాకెందుకు పూజలు అంటాడు, వాడి మనసులో ఉండదు వాడు చేయడు, అది ఒకటి వేస్ట్, అతన్ని పక్కన పెట్టాల్సిందే. అది మనను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. నా మనసు ఉంటే చాలు గుడికి ఎందుకు పోవాలన్నది తప్పుదారి పట్టించేటోళ్ళు వాళ్ళంతా. తర్వాత ఒక అతను అంటాడు తెలివిగా, అంత చోట దేవుడే ఉన్నాడు కదా, అంత అన్ని చోట్ల పరమాత్మే ఉన్నాడు కదా, ఈశ్వరుడు ఉన్నాడు, శివుడే ఉన్నాడు కదా అంటారు కదా, మళ్ళీ గుడికి ఎందుకు పోవాలంట. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీరు అంత ఈ యొక్క సమస్త సృష్టిలో ఉన్నంత నీరు ఉన్నది. ఎలాగుందంటే ఈ వాతావరణంలో తేమ అయితే నీరు శాతం ఉన్నది. ఎక్కడ చూసినా అనువనువున మన ఒంటి తాకుతున్న గాలి ద్వారా కూడా మనకు నీరు ఉన్నది. ఈ తేమ ద్వారా ఉన్నది మనకు తెలిసిన విషయమే. ఎట్లయితే ఈ సృష్టి మొత్తం నీరు ఉన్నదో తేమ ద్వారా ఈ యొక్క ఈ వాతావరణం మొత్తంలో నీరు శాతం ఎట్లయితే ఉన్నదో అలాగే పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు. అలాగే సముద్రం మొత్తం నీరున్నా కానీ, సముద్రం మొత్తం చుట్టూ నీరున్నా కానీ చెంబుతోటి నీరు తీసుకుంటేనే మనం దాహం వేస్తే చెంబుతోటి నీరు తీసుకుంటేనే తాగగలుగుతాం. చెంబుతోటి ఒట్టిగా మొత్తం నీరున్నది మనం ఒట్టిగానే మనకు గుంతలు పడాలంటే పడదు కదా. అందుకోసం ఒక చెంబు కావాలి, చెంబు మనకు పాత్ర కావాలి, పాత్ర ద్వారా నీరు తీసుకొని మనం తాగగలుగుతాం. పాత్ర లేదు నువ్వు తాగలేవు కదా. అలాగనే శివుడు అంత చోట్ల ఉన్నాడు, పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు. నువ్వు ఆ స్వామి దగ్గర చేరుకోవాలంటే పదం శివపదం చేరుకోవాలంటే స్వామి దగ్గర చేరుకోవాలంటే నువ్వు క్షేత్రం పోవాలి, లేకపోతే గుడికి పోవాలి. గుడికి పోయి శివుని ఆరాధిస్తే శివపదం చేరుకోగలుగుతాం. అది తెలివిగా అన్ని చోట్ల శివుడు దేవుడు ఉన్నాడు కదా, ఇంకా ఎందుకు గుడికి పోయి అంటారు కదా, వాళ్ళకి సమాధానం. మన ఋషులు ఎప్పుడో ఎంతోమందికి ఎన్నో ప్రశ్నలకు ఎప్పుడో జవాబులు రాసేసారు ఋషులు. అది ఎంత వాళ్ళు ఎన్ని అనుకున్నది దానికి అన్ని విధాలుగా ఋషులు ఎప్పుడో గ్రంథాలలో రాసేసారు, ప్రతి ఒక్క దానికి సమాధానం రాసేసారు, దానికి తిరుగులేదు. అయితే
పూజ వల్ల, అంటే శరీరం ద్వారా చేసే పూజ వల్ల, అంటే బాహ్య పూజ వల్ల, బాహ్య పూజ వల్ల శరీరం శుద్ధి అవుతుంది. మన శరీరం ద్వారా చేసే పాపాలన్నీ శుద్ధి అయిపోతుంది. స్తోత్రాల ద్వారా, నోటి ద్వారా స్తోత్రాలు చేస్తాం కదా, వాక్ శుద్ధి అయిపోతుంది. తర్వాత స్మరణ వలన, స్మరణ వలన మనసు శుద్ధి అయిపోతుంది. అది మూడు, మూడింటి ద్వారా శివపదం చేరుకోగలుగుతాము. పూజ, స్తోత్రము, స్మరణ, ఈ మూడు, మూడింటి వల్ల మానవుడు శివపదం చేరుకోగలుగుతాడు. అందుకే ఈ క్రియా జపం, ఈ ఏంటంటే క్రియా చర్య క్రియా యోగం, ఈ యొక్క క్రియా చర్య క్రియా యోగం ఇవి ఎలా అంటే, జపము, పూజ, స్తోత్రం, తర్వాత చర్య. యోగం అంటే ఏంటిదంటే స్మరించడం, జపించడం, ధ్యానించడం, దీన్నే తత్వం అంటారు. అయితే ఈ యొక్క, ఈ ఎవరైతే జపము, పూజ, స్తోత్రము, స్మరణ, జ్ఞానము, జపము, ఈ తత్వాలతో శివుని ఆరాధిస్తారో, జీవుడు చుట్టూ ఉన్న ఈ యొక్క, ఈ చుట్టూ ఉన్న జన్మ జన్మల పాపాలన్నీ, విముక్తుడి పాపాల, ఈ జన్మ జన్మల ఉన్న జన్మ జన్మాల ఉన్న మాయాలన్నీ తొలగిపోయి జీవుడే శివుడు అయిపోతాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అదే శివపదం అంటున్నాం. అదే శివక్షేత్రాల్లో నివసించడం, శివక్షేత్రాల్లో పోయి నివసించడం, శివక్షేత్రాలు ఎలా ఉంటుంది తెలుసుకున్నాం. అదే శివాలయం, మానవుడు ప్రతిష్ఠించిన శివాలయం ఎట్లుంటుందంటే, మానవుడు ఆయన ద్వా క్షేత్రం అంటే శివాలయాన్ని, శివలింగాన్ని ప్రతిష్ఠించడం, అంటే గుళ్ళో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించడం. అది ఎక్కడి నుంచి, ఆ శివలింగం అక్కడ ఏదైతే మానవుడు మన చేతుల ద్వారా ఏ శివలింగం అయితే ప్రతిష్ఠిస్తామో ఆ గుడి నుంచి, అక్కడి నుంచి ఒక 100 బారుల, 100 బారులు అంటే ఈ యొక్క అంత దూరం వరకు ఈ యొక్క వైబ్రేషన్ ఉంటుంది. దీని వైబ్రేషన్, ఈ యొక్క 100 బారుల వైబ్రేషన్ వరకు ఆ గుడి నుంచి, 100 మానవ ప్రతిష్ఠించిన లింగానికి చెప్తున్నాను నేను, అక్కడి నుంచి 100 బారుల వరకు ఏ జీవైనా, ఏ ఒక దోమ, ఈగ, పురుగు, ఏ బల్లి, ఏదైనా పక్షులు, పక్షాదులు ఆలయం చుట్టూ తిరిగినా అవి ముక్తి పొంది వెళ్ళిపోతాయి. అది వాటి చెవులారా ఆ శబ్దాన్ని, శివ కీర్తనలు, శివ ఘంట శబ్దములు, ఆరతి శబ్దాలు, శివనామాలు ఏదైతే వింటే జీవులు అక్కడి నుంచి విముక్తి అయిపోతాయి. ముక్తి అయిపోయి శివలోకం చేరుకుంటాయి. అది మనం ఈరోజు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనం టౌన్లలో ఎక్కువ చూస్తుంటాం, శివాలయాల పక్కనే ఇల్లులు ఉన్నాయి, చుట్టుపక్కల ఉంటాయి కదా ఇల్లు, వాళ్ళు కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఆ చుట్టూగా 100 బార్ల వరకు ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు శివపదం చేరుకోగలుగుతారు. వాళ్ళు పూజలు చేయకుండా శివకీర్తనలు, శివ ఘంట నాదాలు ఇవన్నీ వింటారు కదా, ఆ వినడం వల్ల వాళ్ళు పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇప్పుడు చుట్టుపక్కల ఎన్నో ఉంటారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైతే శివాలయం చుట్టుపక్కల ఉన్న మానవాళి కూడా, ఏ జీవి క్రిమి కీటకాలు కూడా ముక్తి పొంది శివపదం చేరుకుంటారు. అది మానవుల ద్వారా ప్రతిష్ఠించిన లింగాలకి ఇది, ఇక్కడ దీని నుంచి 100 బార్ల దూరం వరకు ఉండే శక్తి, దాని వైబ్రేషన్, శివలింగ వైబ్రేషన్ అని చెప్పిన తర్వాత క్షేత్రాలలో ఉండే, క్షేత్రాలలో ఉండేది ఇది ఎట్లా అంటే, క్షేత్రాలలో ఉండే శివాలయాలకి 1000 మూరలు, అంటే 1000 కిలోమీటర్ల వరకు, దాదాపు అక్కడ నుంచి క్షేత్రం నుంచి 1000 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, ఆ జ్యోతిర్లింగాల ప్రభావం 1000 కిలోమీటర్ వరకు ఉంటుంది దాని ప్రభావం. దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలు కూడా, ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి స్వయంభూలింగం నుంచి 1000 యోజనాల దూరం వరకు కూడా నీకు ఏ జీవి కిమి కీటకాలు ఉన్నా కానీ, ఏ జీవులు ఉన్నా కానీ ముక్తి పొందిపోతే అది క్షేత్ర బలం, అది అక్కడ ఉన్న లింగ ఒక వైబ్రేషన్ వల్ల. తర్వాత స్వయంభూ క్షేత్రాలు అవి కూడా సేమ్ ఇలాగనే, ఈ దీనంతా వైబ్రేషన్ తోటి ఉంటాయి చుట్టుపక్కల, అక్కడ ఉన్న జీవులు, కీటకాలు, పక్షులు, పక్షాదులు కూడా ముక్తి పొంది శివపదం చేరుకుంటే, అక్కడ చెట్టు ఉన్న, బండ ఉన్నా కానీ ఎన్నో కోట్ల జన్మ పుణ్యఫలం, అంటే వాటికి కొన్ని ఏదైనా ప్రభావం వల్ల ఆ ఒక ఆ క్షేత్రం ఉండిపోతే ఆ కర్మ అనుభవించేస్తే, ఆ కర్మ ఆ శివకీర్తన వెళ్ళి ఆ ముక్తి పొంది శివపదం చేరుకుంటాయి. పక్షులు పక్షాదులు ఆ క్షేత్రం చుట్టూ తిరుగుతుంటే కదా, పక్షులు పక్షాదులు అవన్నీ పూర్వజన్మ పుణ్యఫలమే, శివుని అనుగ్రహం వల్లనే ఆ క్షేత్రం చుట్టూ తిరుగుతాయి. ఇంకా బయట ఇప్పుడున్న మన దగ్గర ఉన్నాయని ఒకటే, అవి ముక్తి పొందేటి కావు. ఆ క్షేత్రం చుట్టూ ఉన్న పక్షులు పక్షాదులు ఈ యొక్క ఏ ఒక జీవైనా కానీ ముక్తి పొందిపోతాడు. మానవుడు కూడా క్షేత్రంలో నివసిస్తే ముక్తి పొందుతాడు, శివపదం చేరి ముక్తి పొందిపోతాడు. ఋషులు స్థాపించినవి కూడా 1000 ప్రతి ఒక్క ఋషులు స్థాపించిన లింగాలు కూడా క్షేత్రం, ఏ ఒక్క ఋషి కూడా స్థాపించిన లింగం క్షేత్రం, క్షేత్రమే అది. స్వయంభూ లింగం కూడా క్షేత్రమే, మనం ఇది తెలుసుకోవాలి.
ఓం నమ శివాయ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఓం నమ శివాయ్.